హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాపిక్. వీడియోలో చూసుకుంటే మన టాలీవుడ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూసుకుంటే ఎక్కడ పేరునే ఉంటుంది. బాలీవుడ్ అనే చెప్పుకోవచ్చు, హాలీవుడ్ రేంజ్ కూడా వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, అయితే ఎప్పటి నుండి పాన్ ఇండియా మార్గం పట్టుకుంది అనేది తెలుసుకుందాం. అయితే మీరు అందరూ అనుకునే టైంకి తెలుసుకోవాలంటే మరి వీడియోని తెలుసుకోండి. అయితే కాకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అయితే ముందు మనం టాపిక్ లోకి వెళ్ళగలం. అయితే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి పాన్ ఇండియా మార్కెట్ ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటున్నారు? 2007 వచ్చింది, బాహుబలి 1 రిలీజ్ అయింది, 2 రిలీజ్ అయింది, అప్పటి నుంచి పాన్ ఇండియా మార్గం అది వచ్చిందని అనుకుంటున్నాను. యాక్చువల్ గా అది రైట్ అని చెప్పుకోవచ్చు, కానీ అక్కడి నుంచే కాదు అని చెప్పుకోవచ్చు. అయితే చూసుకున్నది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని తెలుసా? అయితే 1957 మాయాబజార్ అనే సినిమాతో స్టార్ట్ అయింది. అందులో విఎఫ్ఎక్స్ చూస్తే ఇప్పటికన్నా బడ్జెట్ కన్నా అందులో విఎఫ్ఎక్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంపాసిబుల్ కూడా అండ్ పాసిబుల్ చేసేసారు ఆ డైరెక్టర్, ఎందుకంటే చూసుకుంటే అది రియల్ గా జరిగినట్టు ఉంటుంది. అయితే ఆ మూవీలో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారని చెప్పుకోవాలి. అయితే సీనియర్ అండి ఇక్కడ నటించిన సినిమా కాబట్టి చాలా బాగుంది అని చెప్పుకోవాలి. నాకు తెలిసి మాయాబజార్ అనేది ఎప్పుడు తీస్తే ఎవరు కూడా దాన్ని బ్రేక్ చేయలేదు అనిపిస్తుంది, ఎందుకంటే ఆ రేంజ్లో అవుట్ఫిట్ వచ్చిందని చెప్పుకోవాలి. మాయాబజార్ అప్పట్లో ఫస్ట్ విఎఫ్ఎక్స్ స్టార్టింగ్ అయింది కూడా అక్కడ నుంచి. అయితే మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, బాహుబలి బిగినింగ్ 1 స్టార్ట్ అయింది కదా, అప్పుడే కదా పాన్ ఇండియా మార్కెట్. దానికి దీనికి ఎందుకు పోలుస్తాం? అది ఓల్డ్ ప్రజెంట్ కదా, ఎందుకు పోల్చింది అని అందరూ అనుకుంటారు. అది కరెక్టే చెప్పుకోవచ్చు, కానీ ప్రజెంట్ మనం విఎఫ్ఎక్స్ స్టార్ట్ అయింది కూడా నుంచే అనుకోవాలి. ప్రజెంట్ రాజమౌళి తెచ్చింది, మంచి డైరెక్టర్స్ స్టోరీస్ బాగా తెచ్చారని చెప్పుకోవచ్చు. కానీ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చింది అది? 2007 అప్పటికి మంచి కెమెరాస్ ఉండడం, అదే రేంజ్ లో అవుట్ఫిట్ ఉండడం అప్పుడు కొంచెం కష్టం అనిపించిన బేగా చేశారు, ఇయర్స్ పెట్టినా. కానీ మాయా బజార్ చూసుకుంటే అలా కాదు, విఎఫ్ఎక్స్ లేని రోజుల్లో కూడా విఎఫ్ఎక్స్ తెచ్చుకుని కూడా చేశారనమాట. అలాంటి రోజుల్లో చేయడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పుకోలేదు. దాన్ని ఇంపాసిబుల్ ఉన్నది అది పాసిబుల్ చేసేసారు ఆ డైరెక్టర్. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1957 స్టార్ట్ అయింది. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది, అదేంటంటే ఈ మధ్య కాలంలో ఎవరు కూడా స్టార్ట్ చేయలేదు అనుకుంటారు, స్టార్ట్ చేశారు అలాంటిదే స్టార్ట్ చేశారు, ఇదే అంజీ సినిమా మన చిరంజీవి గారు. అయితే సినిమా తీసినా బాగుంది కానీ ఆడియన్స్ కి నచ్చలేదు అన్నమాట. ఆడియన్స్ నచ్చుంటే మంచి బ్లాక్ బస్టర్ చేసేవాళ్ళు కానీ ఇది ఫ్లాప్ చేశారు. మంచి కంటెంటే కాదు, ఎప్పుడు రిలీజ్ చేయాలి కూడా టైం ఉండాలన్నమాట, అలాంటప్పుడే చూస్తారు మూవీని. అలాంటి చూసుకుంటే బడ్జెట్ తో ఎక్కువ క్రాస్ పెట్టడంతో మూవీస్ సగం ఆపేశారు. అది మళ్ళీ తిరిగి రాసింది ఎవరంటే మన రాజమౌళి గారు అని చెప్పారు. అయితే పాన్ ఇండియా మార్గంలో నటించింది కూడా రాజమౌళి గారు, అలాగే రాజమౌళి గారు నేను తొక్కు కూడా చేయను, ఆయన గ్రేటెడ్ బెస్ట్ ప్లేట్ అని చెప్పుకోవాలి. అయితే ఆయన తక్కువ చేసే కాదు, కానీ విఎఫ్ఎక్స్ ఎప్పుడు స్టార్ట్ అయిందో మీకు చెప్పాను. అయితే మరింత వీడియోస్ కావాలంటే అయితే ఈ వీడియోకి ఛానల్కి లైక్ చేసి చాలా మందికి షేర్ చేయండి.